నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల సంగతి మనందరికీ తెలిసిందే. సో ఎన్నికలుంటున్న నేపథ్యంలో ఈ రాజకీయాల్లో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది, పరిణామాలు కూడా మారిపోతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో మార్చిపోతోంది, అమ్మఒడి అలాగే పింఛన్ సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పత్తిపాటి పుల్లారావు గారు. వార్తా మాట్లాడతాం. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా బాగున్నా బాగున్నా. సో మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అయితే రోజు రోజుకి మారిపోతున్నాయి. సో ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోని అలాగే ప్రచారాన్ని కూడా సరికొత్త మలుపులు తిప్పుతోంది. మరి ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ మేనిఫెస్టో మార్చబోతోంది, మేనిఫెస్టో మాయ చేయబోతోంది అని చెప్పేసి అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? తప్పకుండా మారుస్తారు. ఎందుకు మారుస్తారు? వాళ్ళ గత 2 నెలలు బట్టి ఎలక్షన్ స్టార్ట్ అవిన అనుకున్నప్పటి నుంచి అది తప్పకుండా మార్చుకుంటారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. కొన్ని పార్టీలు క్యాండిడేట్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటారు, తప్పట్లేదు. నేషనల్ పార్టీలే చేస్తున్నాయి. సో ప్రాంతీయ పార్టీలు తప్పకుండా మైక్రో మేనేజ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఏంటి, రోజు జిల్లా వారీగా కూడా మేనిఫెస్టో ఇవ్వచ్చు. ఏదో భయపడి వాళ్ళకి తింటాం ఇదంతా, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఎలక్షన్. వైఎస్ఆర్సీపీకి ఆ వ్యతిరేకంగా ఉన్న కూటమికి ఎవరు గెలిస్తే మిగతా వాళ్ళ మీద పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. 2014 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ చిన్న రాష్ట్రం అయిపోయిందో, విశేషమైన విభేదాలు, పోలరైజేషన్, మాటలు లేని రాజకీయం అయిపోయింది. ఎక్కువ మాటలు కూడా ఒక వేరుగా ఉన్నాయి. సో అందువల్ల ఎలా గెలవాలి, 90 మంది ఎమ్మెల్యేలు ఎలా తెచ్చుకోవాలి, అది పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. రెండు వర్గాలు, రెండు సైడ్లు బాగా బలం ఉన్న వాళ్ళు, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో బలం ఉన్నది. ఏది పేరు చేయకుండా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. క్యాండిడేట్స్ కూడా మారుస్తారనుకున్నా మార్చలేదు. అది కూడా మార్చుంటే బాగుండు. వైఎస్ఆర్సీపీ లేకపోతే మిగతా పార్టీలు మారుస్తూ ఉన్నారు. అందువల్ల మేనిఫెస్టోలో మార్చుకోవడంలో ఏం ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఎక్కడో లోపం కనిపెట్టుకుంటారు, ఆ లోపం సరిదిద్దుకుంటారు. తర్వాత ఎన్ని ఏమంటారంటే యాంబుష్ పాలిటిక్స్. యాంబుష్ అంటే సడన్ గా యాంబుష్ మార్కెటింగ్ అంటారు. యాంబుష్ పాలిటిక్స్ అది సడన్ గా చేయడానికి అంతా సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేశారు. కొత్తగా అనౌన్స్ అయిపోతే పెన్షన్ మిగతా వాళ్ళు కూడా మార్చుకోవాలి కదా. సో మేము మొదలు చెప్పాం కదా, మాదే రోజు అని చెప్పుకోవడానికి పాయింట్స్ ఉంటాయి. సో మనం ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి తేడాలు, ఇలాంటి విషయాలు ఎక్కువ చూస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక విశేషమైన ఎలక్షన్ కాబట్టి ఇది మనకేం ఆశ్చర్యపడక్కర్లేదు. రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు ఉంటాయి, ఇంకా యాక్షన్స్ ఉంటాయి, ఇంకా స్కమ్స్ ఉంటాయి. అన్ని పక్కల రిజల్ట్ వచ్చే వరకు ఇలా జరుగుతూనే ఉంటాయి. అంటే టీడీపీలో అయితే కొంతమంది అభ్యర్థులు అయితే మార్చడం జరిగింది, మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వైసీపీలో అయితే కూడా మార్పులు జరుగుతాయన్నారు అభ్యర్థుల విషయంలో. బట్ ఇక్కడేమో ఆ కైండ్ ఆఫ్ వార్తలు ఎక్కడ కదిలినట్టుగా ఏం జరగలేదు. మరి రాబోయేటువంటి ఈ 19 రోజుల్లోనైనా అలా జరిగేటువంటి అవకాశం ఉంది అంటారు అభ్యర్థుల విషయంలో. ఇంకా లేదు దాని ముందర ఇంకో 2 రోజులు ఉన్నది. అది అంత చేస్తారా, వైసీపీ అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నదా అంటే నాకు కన్ఫిడెన్స్ లేదు. తప్పకుండా వైసీపీ ముందలే క్యాండిడేట్ 2-3 నెలల ముందర అనౌన్స్ చేయడంలో అది మంచిది, చెడ్డది కూడా ఉన్నది. ఏ క్యాండిడేట్ అయితే వీక్ గా ఉన్నారో వాళ్ళకి వీక్నెస్ బయటకు తేలిపోతుంది. ఏ కులాల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు డెలివర్ చేయరు. ఎదరవాడిని కూడా చెయ్యాలి. అది చేస్తారా అంటే ఇంకా 48 గంటలు టైం ఉన్నది. 48 గంటల్లో చేస్తారా అంటే ఎక్కడెక్కడ చిన్న చిన్న మార్పులు వైసీపీ చేస్తారా అంటే కూడా నాకు నమ్మకం లేదు. టీడీపీ అక్కడ స్థానికంగా వాళ్ళు ఎలర్ట్గా ఉంటారు కాబట్టి తప్పకుండా చేస్తారు. ఆఖరి నిమిషం వరకు వాళ్ళు చేస్తా పోతారు. వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఇక్కడ ఈ ఫ్లెక్సిబిలిటీ కనపడుతుంది. సో మరి వైసీపీ వాళ్ళ మేనిఫెస్టోనేమో అమ్మఒడికి సంబంధించి అలాగే పింఛన్ 5000 చేస్తామని, అమ్మఒడి 20000 చేస్తామని, అంతేకాకుండా రైతు రుణమాఫీ పైన కూడా కసరత్తు చేస్తోందని చెప్పేసి అని అంటున్నారు. సో మరి ఇది ఎంతవరకు వాళ్ళకి లాభాలు చేకూర్చేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో? తప్పకుండా చాలా లాభం ఉన్నది. ఎందుకంటే 2 కూటమిలు కొత్త రక్తం కనపడలేదు కదా. కొత్త రక్తం ఎవరు వచ్చారు? బీజేపీలో కొత్త రక్తం ఎవరు వచ్చారు? వైసీ టీడీపీలో కొత్త వాళ్ళు ఎవరున్నారు? జనసేనలో అంతా ఇంపార్టెంట్ సరుకే కదా టీడీపీ నుంచి అక్కడి నుంచి. తప్పలేదు, నేను తప్పనట్లేదు. కొత్త క్యాండిడేట్స్ తీసుకొచ్చారు 175లో
బీజేపీ జనసేన టీడీపీ కూటమి అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఎలక్ట్ అవి కొంతమంది ఇంకా మంది జంప్ చేయటం జరుగుతుంది. అది తెలియదు కదా, వాళ్ళంతా డాక్టర్ సరుకునే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి పంపించి వాళ్ళకి ముస్తాబు చేసి పెట్టారు. సో ఈయన కూడా ఆ కంపల్షన్ కనపడలేదు. ఈ 175 క్యాండిడేట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ కూటమి ఒక 100 మందో 75 మందో కొత్త వాళ్ళు, కంటే కొత్త వాళ్ళు అంటే వాడి కొడుకు వీడి కూతురు ఆయన భార్య ఈయన భర్త అని కాదు, కొత్త వాళ్ళు ఇచ్చుంటే ఒక రకమైన విధానమైన ఇంట్రెస్ట్ ఉంటుంది, అది లేదు కదా. అందువల్ల వైసీపీకి అంత ఎంతో కనపడుతుంది నాకు. సో మరి ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో ఇన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తోంది కాబట్టి ఇప్పుడు వైసీపీ పైన ఉన్నటువంటి నెగిటివిటీ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఈ మేనిఫెస్టో దానికి సపోర్ట్ చేస్తుంది, బెనిఫిట్ అవుతుంది అంటారా? కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది కదా, ఎవరికైతే 3,000 పెన్షన్ వస్తుందో 10,000 ఇస్తానంటే వాడు ఆశ చూసి ఇంక అక్కడే కూర్చుంటారు కదా అతను. సో తప్పకుండా అంతవరకు బెనిఫిట్ కనపడతారు. అది ఎంతవరకు అదర్ సైడ్ ట్యాకల్ చేస్తారు, ఇప్పటికే ఎలాంటి అండర్ కరెంట్స్ ఆల్రెడీ ప్రజల మైండ్ ఎంతవరకు మేకప్ అయిపోయింది, ఈ బెనిఫిట్స్ మీదే ఆధారపడే వాళ్ళు తప్పకుండా లొంగుతారు. నువ్వు ఎంత ఇచ్చినా మాకు లెక్కలేదన్న వాళ్ళు విన్నారు. సో రెండు వర్గాలుగా తీరిపోయింది కాబట్టి ఈ వర్గం ఎవరు హ్యాపీగా ఉంటారు, ఎవరు చేస్తారు చూడ. సో ఇంకా మనకు చెప్పలేదు ఈ కుల విషయాలు కూడా మర్చిపోకూడదు. ఈ కుల ఇది ఒక కుల యుద్ధం అసలు, ఇది ఎంత మనం ఏదో మర్యాదగా మనం చెప్పలేకపోతున్నాం, చెప్పుకుంటే ఇది ఒక అందరూ ఏదో ఇది పెద్ద వల్గర్ అంటే క్లాస్ వార్ కాదు, పొలిటికల్ వార్ కాదు. ఇది మనం చూస్తున్నాం మిలీషియాస్ అంటారు, మిలీషియాస్ అంటే మొత్తం ఆ వర్గం అంతా ఒక లైన్ లో వెళ్తారు. ఏం చెప్పక్కర్లేదు, జనరల్ ఏం చెప్పక్కర్లేదు. హమాస్ ఉన్నది, హమాస్ కూడా అంటే ఇజ్రాయెల్ ఫోర్సెస్, అంటే మిలీషియాస్. సో అది కూడా మనం మర్చిపోం, ఇది ఒక కాస్ ఫైట్, కాస్ వార్ సుప్రమసీ కోసం. తప్పకుండా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సాధిస్తారు, పక్కన తోకలు పెట్టుకొని తిరుగుతారు, అది ఎంత నార్మల్. మనం అది ఆంధ్రప్రదేశ్ లో చిన్న రాష్ట్రం అయిపోయింది కాబట్టి జూన్ 4 2024లో తేడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో వస్తారంటే జీరో. ఇప్పుడు ఉన్నది ఆ రోజు కూడా ఉంటుంది, ఇప్పుడు జరిగే గొడవలు ఆ రోజే జరుగుతాయి. కొత్త యాక్టర్స్ ఎవరు లేరు, మీరేదో ఆశించి కొత్త మొహాలు వస్తారు, కొత్త సినిమాలో కొత్త స్టార్స్ వస్తారు అనుకోవటం లేదు. పాత సినిమా పాత స్టార్స్ అంతే, సేమ్ డైరెక్టర్. సో మరి చూద్దామండి, మరి వైసీపీ అయితే మేనిఫెస్టోతో చేంజ్ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తోంది, ప్రజలు నాడి వీళ్ళకి తిప్పుకోవడానికి చూస్తోంది కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం డిసైడ్ చేసుకుంటారు, వైసీపీ మేనిఫెస్టో మాయలో పడతారా పడరా అనేది చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పుల్లరావు. థ్యాంక్ యూ.